నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ను టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలన్నారు. ఇది తన డిమాండ్ అంటున్నారు బుద్ధా వెంకన్న. నారా లోకేష్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తేనే పార్టీ మరో 30 ఏళ్లు బతుకుతుందన్నారు. మేము ఏకగ్రీవంగా చెప్తున్నాము, మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో అది ప్రభుత్వ అక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి ఆపోజిట్ గానే పార్టీది ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. ఇది మా డిమాండ్. డిమాండ్ అంటే ఎందుకు డిమాండ్ అంటే డిమాండ్ చేసే హక్కు నాకుంది. చంద్రబాబు గారిని రేపైనా సరే నా పదవి ఏదన్నా సార్ ఇది చేయండి అది చేయండి నేను డిమాండ్ చేయను, ఆయన ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు. కానీ నాకు ఆయన దగ్గర హక్కు ఉంది, ఆయన దగ్గర నేను మాట్లాడే హక్కు ఉంది. కాబట్టి నారా లోకేష్ బాబు గారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెపితే తెలుగుదేశం పార్టీ ఇంకో 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బతికే ఉంటుంది, ముందుకెళ్తుంది. మేము ఏకగ్రీవంగా చెప్తున్నాము, మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో అది ప్రభుత్వ అక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి ఆపోజిట్ గానే పార్టీది ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. ఇది మా డిమాండ్. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, ఏ రోజైతే కూటమి గెలుస్తానని ధీమాగా ఉన్నారు బుద్ధా వెంకన్న, ఏ రోజైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారో చంద్రబాబు నాయుడు, అదే రోజు పార్టీ పగ్గాల్ని అధ్యక్ష పదవిని లోకేష్ కి ఇవ్వాలి అంటూ వాళ్ళ డిమాండ్ అంటూ అంటున్నారు. అంటే టీడీపీ లీడర్లంతా సీనియర్ నాయకులు అంతా కూడా ఇదే డిమాండ్తో ఉన్నారా, కేవలం బుద్ధా వెంకన్న మాత్రమే తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పారా? కృపా, ఈరోజు బుద్ధా వెంకన్న కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అందరూ కూడా టీడీపీ అంతా కూడా 3-4 తారీఖున రిజల్ట్స్ పై ఉంది. అందరూ కూడా దానికి సంబంధించి అందరూ కూడా లెక్కలు అవన్నీ కూడా కూడగట్టుకునే పనిలో ఉన్నారు. అందరూ కూడా చాలా మంది విశ్రాంతికి బయటికి వెళ్ళడం జరిగింది. చాలా మంది నేతలు అయితే 4వ తారీఖున ఏ విధంగా ఉంటుంది, తమ పరిస్థితి ఏమిటి అని అందరూ కూడా లెక్కలు వేసుకుంటున్నారు. టీడీపీ గెలుస్తున్న ధీమాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు కొందరు నేతలు. అయితే బుద్ధా వెంకన్న కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బుద్ధా వెంకన్న ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు గెలవబోతున్నారు. 130 స్థానాలు కూటమి గెలుస్తుంది. కానీ ప్రమాణ స్వీకారం డేట్ భువనేశ్వర్ డిసైడ్ చేస్తారంటున్నారు. అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి అదే ప్రమాణ స్వీకారానికి ఎదురుగా ఇంకో స్టేజీ ఏర్పాటు చేసి అక్కడ నారా లోకేష్ కి రాష్ట అధ్యక్షుడిగా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ అయితే ఆయన లేవనెత్తారని చెప్పుకోవచ్చు. చంద్రబాబుకి తనకు ఉన్న సాన్నిహిత బుద్ధా వెంకన్న డిమాండ్ పై టీడీపీ వర్గాలు ఏమంటున్నాయి టోటల్ గా? అంటే ఇప్పటి వరకు కూడా ఇటువంటి అంశం ఎప్పుడు కూడా చర్చకు రాలేదు. మొదటిసారిగా కొద్దిసేపటి క్రితమే బుద్ధా వెంకన్న ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆయన కూడా తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు వరకు పనిచేసిన అచ్చెన్నాయుడు కూడా బాగా పనిచేశారు, ఆయనకి కేబినెట్ లో ప్రముఖ స్థానం కల్పించాలని కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అయితే బుద్ధా వెంకన్న ఈ రోజు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటంటే నారా లోకేష్ గత చాలా కాలంగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు, అనేక విధాలుగా ఏదైతే కార్యకర్తలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాదాపు 30-40 వేల మంది కార్యకర్తలను పేరు పెట్టి పిలిచే సన్నిహిత సంబంధాలు నారా లోకేష్ కి ఏర్పడ్డాయి. పార్టీ 30 ఏళ్ల పాటు బతికి బట్టగట్టాలంటే నారా లోకేష్ కి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కూడా బుద్ధా వెంకన్న అయితే డిమాండ్ చేస్తున్నారు. పార్టీలో ఇప్పటి వరకు కూడా ఈ అంశాన్ని ప్రధానంగా చర్చకు రాలేదు. బుద్ధా వెంకన్న మాత్రమే తన వ్యక్తిగత అభిప్రాయంగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కృపా, రైట్ రవిచంద్.